ఫైనల్లీ హోంవేలే ఫిలిమ్స్ వారు కాంతార మూవీ సీక్వెల్ కి సంబంధించి టీజర్ ని అయితే రిలీజ్ చేశారు. సీక్వెల్ లో రిషబ్ శెట్టి ఈ లెక్కన కనిపిస్తారని ఎవరు కూడా అనుకోని ఉండరు. ఫైనల్లీ ఇది కాంతార మూవీకి ప్రీక్వెల్ గా వస్తుంది. కోలం కట్టిన వాళ్ళు అడవిలో ఎలా మాయం అవుతున్నారా అనే దాని మీద బేస్ చేసి సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇంకా కోలం రిషబ్ శెట్టి వాళ్ళ వంశస్థులే ఎందుకు కట్టుకోవాలని దాని మీద క్లియర్ గా చూపించబోతున్నారు. ఇంకా చెప్పాలి అంటే పంజర్లి దేవరు భూమి మీదకి వచ్చి ఎలా అవతరించారో చూపిస్తారట. కాంతార మూవీ ప్రీక్వెల్ ని ఇప్పుడు పాన్ ఇండియా గా రిలీజ్ చేయట్లేదు, పాన్ వరల్డ్ గా రిలీజ్ చేయబోతున్నారు. హోంవేలే ఫిలిమ్స్ ఈ రేంజ్ లో మూవీ టేకింగ్ చూస్తుంటే ఇండియాలో నంబర్ వన్ స్టూడియో అయ్యేటట్టు కేజీఎఫ్ మూవీతో ఇండియాలో సగం మార్కెట్ ని క్యాప్చర్ చేశారు. సలార్ మూవీతో వరల్డ్ వైడ్ ఎదురు చూసేలా చేశారు. కాంతార మూవీని 20 కోట్లతో నిర్మిస్తే ప్రీక్వెల్ ని 150 కోట్లతో నిర్మిస్తున్నారు. కాంతార మూవీ ప్రీక్వెల్ పోస్టర్ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏ మూవీ అప్డేట్ తెలుసుకోవాలందో ప్లీజ్ కామెంట్ చేయండి. నా పేరు పవన్ పూరి, మీరు చూస్తున్న ఫిలిం పాప్కార్న్ తెలుగు.